వచ్చిన ఉయ్యాల అవుతున్నావుగా, వచ్చిన దగ్గర నుంచి అదే పని, మార్నింగ్ లేవగానే ఉయ్యాలనే చెప్పింది. రెడీ? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూజ దేవరకొండ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నిన్న మన వీడియోలో నేను చెప్పాను కదా ఏంటంటే మా హోమ్ టూర్ చేస్తానని. అంటే మా పుట్టిల్లు నేను హోమ్ టూర్ చేసేస్తాను. ఇప్పుడు మా హౌస్ అయితే చూపించేస్తాను, తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి. వన్ బై వన్ ఒకటొకటిగా నేను చూపిస్తూ ఉంటాను. ఒకవేళ ఏదైనా నాయిస్ వస్తుందంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఓకేనా? సో వెళ్ళిపోదాం. సో నేను ముందుగానే చెప్తున్నాను, మా హౌస్ చాలా చిన్నది, నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి, అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు, సో వర్క్ అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడే ఉంటారు. ఎప్పుడన్నా వస్తే 1 వీక్ ఉంటారు లేదా 5 డేస్ ఉంటారు. ఏం చేస్తారు మీ నాన్న? మేస్త్రి పని. అదే బేల్దారి మేస్త్రి పని అని చెప్పు. అదే నన్ను డిస్టర్బ్ చేస్తావు. మా నాన్న మేస్త్రి పని చేస్తారు, సో అక్కడే ఉంటారు. అన్నయ్య వాళ్ళు ఇప్పుడు వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు ప్రస్తుతానికి. ఇల్లు ఎలా ఉన్నా ఏమనుకోవద్దు, ఓకేనా? సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తారండి? సంవత్సరానికి ఒక్కసారే వచ్చేది. సంవత్సరానికి ఒకసారి వస్తారు? 1 ఇయర్లో ఒకసారి వస్తాము, అది కూడా ఒక 5 డేస్. 1 వీక్ కన్నా అసలు ఎక్కువ, అసలు ఎప్పుడు ఉండని కూడా ఉండరు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెళ్ళిపోదామండి. సో ఇది వచ్చేసి 2 రూమ్స్ అన్నమాట. ఫస్ట్ ఇది చూపించేస్తాను. అది కూడా ఇంతకుముందు మా అక్క పెళ్ళి 2013లో అక్క మ్యారేజ్ అయింది, అప్పుడు ఇది లేదు, అది ఒక్క రూమే ఉండేది మాకు. ఇప్పుడు ఏంటంటే మా అక్క మ్యారేజ్ అయిన తర్వాత ఇక వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు కదా, ఇంకో రూమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది కూడా కట్టించాము అన్నమాట. సో ఇదే ఇల్లు. మేము ఈ ఫోటో చూపించావా? అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య వాళ్ళ అబ్బాయి, మా వదిన. మా వదిన గుండెలో ఉందేమనుకోవద్దు. అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళ అమ్మాయి హారిక, శ్రవణ్ కుమార్, వీళ్ళు మా ఫ్యామిలీ. ఇంకా అక్క మిస్ అయ్యింది, అక్క బెంగళూరులో ఉంటుంది, నేను మిస్ అయ్యా దీంట్లో. ఓకే, సో ఇల్లు వచ్చేసి ఇది ఇంకా ఇలాగే ఉంటుంది. చాలా చాలా సింపుల్గా, ఎప్పుడు ఇక్కడే ఉండేది అయితే కొంచెం నీట్గా చేసుకునేవాళ్ళు ఉండరు కాబట్టి ఇలాగా. ఇదిగో ఇది ఈ స్టాండ్, ఎప్పుడో నేను చిన్న పిల్ల, నేను సెకండ్ క్లాస్ అలా చదివేటప్పుడు తీసుకుంది మా అమ్మ ఇన్స్టాల్మెంట్లో. ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇది. నెక్స్ట్ ఇంక ఇంతే సామాన్ కూడా ఎక్కువ ఏం లేవు. అక్కడ కొంచెం ఉంటాయి, ఇక్కడ కూడా కొంచెం ఉంటాయి. ఇటు సైడ్ ఒక డోర్, ఇది ఒక డోర్, బాత్రూమ్. ఇది వచ్చేసి పాత ఓల్డ్ టీవీ, ఎప్పుడుదో పని చేస్తుంది కానీ కార్డ్ వేయించుకోలేదంట. వీళ్ళు ఎక్కువ రోజునే ఉండరు, ఊరినే ఏదో పని ఉందని వచ్చి వెళ్తారు. ఓకే, దేవుడు ఫొటోస్ పెట్టుకునేవి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ షెల్ఫ్లు వచ్చాయన్నమాట. ఫ్యాను చూపించడానికి ఏం లేనప్పుడు ఉన్నాయో చూపించాలి, అవునా? అంతే, సరే మనం ఇంకా ఆగదిలోకి వెళ్తాం. 5 స్టార్ బాత్రూమ్ చూపించాల్సింది. చీకటిగా ఉంది బాగా, అవసరం కనపడుతులే, ఏం పర్వాలేదా? సో ఇది ఇంకొక రూమ్ అనమాట. ఇది ఇదే మెయిన్ గది, అది సెకండ్ కట్టింగ్ చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ మళ్ళీ వద్దులే. ఇది ఒక బీరువా, ఇది కూడా నా మ్యారేజ్కి ముందు అమ్మ తీసుకున్న బీరువా. దీన్ని ఏంటంటే రీమోడలింగ్ చేయించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చేపించుకున్నది అనమాట, ఈ బీరువా మళ్ళీ చేయించుకుంది, 2 బీరువాలు. నెక్స్ట్ ఇవన్నీ సామాన్లు, బకెట్లు, బిందెలు, ఇవి ఇది పరాజన కుందరు. ఈ సామాన్ అంటే యూజ్ చేయనివి, ఎక్కువగా యూజ్ చేయనివి, పెద్ద పెద్ద వస్తువులు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసేస్తాము, తీసుకెళ్ళరనమాట ఎక్కడికి. నెక్స్ట్ మా డాడీ సామాన్ అని చెప్పాలంట. ఏంటి మా డాడీ సామాన్? డాడీ సామాన్? మమ్మీ సామాన్?
కాళ్ళలో ఉందా లేదా? బాగా చీకటిగా ఉంది, కరెంట్ పోయింది. ఇక్కడ ఈ సూట్ కేసు లో వీటిలో ఏమున్నాయి? అదనా ఏం లేవు, ఓల్డ్ ఫోటోస్. నీవే కనిజాలా? తీయొచ్చు కదా, ఎందుకు తీయమని నువ్వు? తీసుకో, గుర్తుకొస్తున్నాయి. తీద్దామా? ఏమండి వాటిలో ఫోటోస్? ఓల్డ్ ఫోటోస్ అంతే, ఊరిని ఒకటొకటి అలా అలా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కమాను. కరెంట్ లేదు కదా, సరిగ్గా కనపడదు. సరే సరే, ఆ సెల్ లైట్ వస్తే జమానా కాలంలో ఎట్లా ఓపెన్ చేస్తారు? బయటపడతాయో అలాంటివి ఏం లేవు. ఇవన్నీ అవి పద్దుల బుక్కులు. ఇది కాదు, ఫాస్ట్గా ఓపెన్ చేయడం ఎవరికొచ్చు? ఓన్లీ అంత చెప్పి ఇంతేనా? నేనైతే అమ్మాయి గారు ఎప్పుడు అలా ఉన్నారు సన్నగా? బయట తీసుకుని బా. ఇదా పదండి, వెళ్ళిపోతా. ఇప్పుడు వచ్చేసి పాత ఖనిజాలు బయటపడ్డాయి అన్నమాట. సూట్ కేసెస్ ఉన్నాయి కదా పైన, వాటిలో ఫోటోస్, ఓల్డ్ ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఎలా లేను కదా, అప్పుడు ఎలా ఉన్నాను ఏంటనే చూపిస్తాను. దడుచుకోకుండా చూసేయండి. రెండు మూడు కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, అది సపరేట్గా వీడియో చేసి పెడతాను, ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తారని. ఓకే, రెడీ, కమ్ ఆన్. ఎవరిది? నువ్వే మళ్ళీ నన్ను అడుగుతున్నావు? ఏంది? నిన్ను అడగలేదు, నేను వాళ్ళని అడిగాను. నన్ను అడుగుతున్నావేనని? నాన్న వాళ్ళ పార్ట్నర్ నేను. అంతేనా? నన్ను ఇది కర్ణాటక బర్త్డే ఫోటోనే. ఇది కూడా ఫోటో ఏంది ఇలా ఇందులో గెట్టొచ్చింది? ఇవన్నీ ఫోటోస్ ఒకసారి చూపించు. ఇలా ఇవన్నీ ఫొటోస్ అన్ని నేను తీసుకెళ్ళి గుంటూరు ఒకసారి కూర్చుని క్లీన్గా వీడియో తీసి మీకు చూపిస్తాను. చాలా 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 లెంతి అయిపోతుంది. ఇప్పుడు మాకు టైం కూడా లేదు, ఊరు వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి కొంచెం షార్ట్గా చేస్తున్నాను. సో అదే కవర్ ఏదైనా పెట్టే బ్లాక్ డే అయిపోయాయి. పూజ నేను ఫొటోస్ చూపించేసాను, హౌస్ చూపించేసాను. హౌస్ చూపించడానికి ఇంకేం లేదు. సో చూసారంటే ఇక్కడ వచ్చేసి రేకులు అనమాట, పంచ్ అంటారు కదా అది. తర్వాత హౌస్ అది, ఇది మా ఇల్లు. మా నాన్న లాస్ట్, అందుకని ఇటు సైడ్ లాస్ట్ ఉన్నారు. తర్వాత మా పెద్దనాన్న, తర్వాత ఇంకో పెద్దనాన్న. వీళ్ళు మొత్తం ముగ్గురు, అండ్ ఇంకో పెద్దనాన్న ఉండేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన లేరు. నలుగురు మొత్తం. ఆయన ఇక్కడ ఉండేవారు కాదు, వేరే చోట ఉండేవారు, అందుకని ఆయన ఇల్లు ఇక్కడ లేదు. ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉంటున్నారు. నాకు ముగ్గురు అత్తయ్యలు కూడా, మేనత్తలు కూడా, వాళ్ళు కూడా ఇక్కడ లేరు ప్రస్తుతానికి. సో హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి, చూపిస్తావు ఒకసారి? ఇది ఇది ఇంకొక పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, చిన్న పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. అది వచ్చేసి పెద్ద పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. వాళ్ళు సిగ్గుపడుతున్నారు, అందుకే అక్కడ దాకా మేము పోవట్లేదు. వద్దొద్దు అంటారు, వద్దొద్దు అంటారు. మణి కనిపిస్తావా? వద్దంట. సో వీడియో అయితే ఇది. ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరాలనుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్తే మళ్ళీ రేపు స్కూల్కి పంపించాలి పిల్లల్ని. అండ్ మా పిన్ని వాళ్ళు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సరే ఊగు, ఎండి చెప్పేసి నేను ఇక. సో ఇదన్నమాట మన వీడియో. ఎవరికైనా నచ్చితే మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. హౌస్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎలా ఉన్నా అడ్జస్ట్. ఓకే, థ్యాంక్ యూ, బై బై.